ఎగుమతులు భారీగా పెరుగుతున్నాయి. వివిధ రకాలైనటువంటి వస్తువులు, అందులో కీలకమైనటువంటిది మనం వినియోగించే, అంటే ఇప్పుడు వ్యాక్సిన్స్ ఎగుమతులు చేస్తున్నాం, గోధుమలు బియ్యం ఎగుమతులు చేస్తున్నాం, పండ్లు ఎగుమతి చేస్తున్నాం. వీటన్నిటికి తోడుగా మందుల ఎగుమతి మొన్న కరోనా టైంలో భారీగా చేసాం. ఇప్పుడు దాని ఇంపాక్ట్ కనబడుతుంది. రష్యా లాంటి దేశాలకు ఇప్పుడు మన మందులే దిక్కు, ఎందుకంటే అంతర్జాతీయ సమాజం దాన్ని బహిష్కరించిన నేపథ్యంలో. ఓవరాల్గా చూసుకుంటే ఈ ఏడాది 183,422 కోట్లు ఒక్క మందులు ఎగుమతి అయినాయి. 2013-14 నాటికి చూస్తే 90,415 కోట్లు అయితే ఇప్పుడు 183,422 కోట్ల మందులు ఎగుమతులు జరుగుతున్నాయి. అంటే వివిధ రంగాలలో మన ఎగుమతుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఎగుమతులు పెరిగినప్పుడు మనకు వచ్చేటువంటిది ఏంటంటే విదేశీ మార్గద్రవ్యం వస్తుంది. దిగుమతులు చేసుకునేటప్పుడు విదేశీ మార్గద్రవ్యం ఖర్చు అవుతుంది, ఎగుమతులు చేసేటప్పుడు విదేశీ మార్గద్రవ్యం వస్తుంది, ప్లస్ ఉద్యోగ భద్రత లభిస్తుంది.